హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు సర్టన్ ప్లాంట్స్ ఛానల్. ఈరోజు వీడియోలో నర్సరీ నుంచి తెచ్చిన గులాబీ మొక్కల్ని సమ్మర్లో ఎలా నాటుకోవాలి, మట్టి మిశ్రమం ఎలా ఉండాలనేది చూద్దాం. నర్సరీ నుంచి తెచ్చిన గులాబీ మొక్కలు కానీ ఏ మొక్కలైనా ఒక 5 రోజుల నుంచి వారం రోజుల వరకు నాటకుండా పక్కన ఉంచుకోవాలన్నమాట. మన వాతావరణానికి ఆ మొక్కలు అలవాటు పడాలన్నమాట. ఆ తర్వాత నాటుకుంటే బాగుంటాయి, బాగా పెరుగుతాయి. ఇదిగోండి, నర్సరీ నుంచి తెచ్చిన గులాబీ మొక్క ఇలా ఉంది. సమ్మర్లో, ఎక్స్పెషల్లీ సమ్మర్లో మొక్కలు నాటేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్లో మొక్కలు బ్రతకడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది బాగా చిగుళ్ళొచ్చి పూలు పూయాలంటే ఎక్కువ పోషకాలు ఇచ్చి మొక్కలు నాటుకోవాలి. అందుకని నేను ఎగ్సెల్స్ తీసుకున్నాను. ఈ ఎగ్సెల్స్ ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే కాల్షియం రిచ్ అన్నమాట. కాల్షియం మొక్కలకి చాలా అవసరం, దొరుకుతుంది. ఎండబెట్టి మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను ఎగ్సెల్స్ని. ఆ పౌడర్ని నేను మట్టి మిశ్రమంలో కలుపుకుంటానన్నమాట. అసలు పాటింగ్ మిక్స్లో ఏమేం కలపాలనేది చూపిస్తున్నాను. ఈ ఎగ్సెల్స్ ఇంకా కోకోపిట్ మొక్కలకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. రూట్స్ ఫ్రీగా వెళ్ళటానికి యూజ్ అవుతుంది, ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది. నీటిని నిల్వంచుకునే గుణం వలన చక్కగా ఈ కోకోపిట్ అనేది కంపల్సరిగా మొక్కలకు కలపాలి. ఇంకా వర్మీ కంపోస్ట్ అనేది, కంపోస్ట్లు చాలా అవసరం మొక్కలకి బలాన్నిచ్చి పోత పిందె రాలిపోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. మనం కుండీల్లో పెంచుకునే మొక్కలకైతే మాత్రం కంపల్సరిగా కంపోస్ట్లు ఇస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఇది వేప పొట్ట అన్నమాట, వేప పిండి. ఈ వేప పొడి కొంచెంగా తీసుకుంటున్నాను రూట్ రాట్ రాకుండా ఉండటానికి, రూట్స్ బాగా పెరగటానికి, రూట్స్ కుళ్ళిపోకుండా ఉండటానికి ఈ వేప పొడి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇట్లా వేప పిండిని కూడా కలుపుకుంటున్నాను అన్నమాట. ఈ 4 కలిపిన మిశ్రమం కుండీల్లో వేసుకోవాలి. ముందుగా మట్టి తీసుకున్నాను. మట్టి, కోకోపిట్, వర్మీ కంపోస్ట్, శాండ్ అన్నీ కలిపిన మట్టి మిశ్రమం ఇది. మొక్కల కుండీ తీసుకొని అడుగున డ్రైన్ హోల్స్ పెట్టుకొని దానికి అడ్డంగా రాళ్ళు పిక్కలు పెట్టుకొని ఈ మట్టి, కోకోపిట్, కంపోస్ట్, శాండ్ ఇంకా చాకోల్ కూడా కలిపిన మిశ్రమం ఆల్రెడీ ఉంది. దానికి యాడ్ ఆన్గా ఇవి యాడ్ చేస్తున్నాను అన్నమాట. అదే కోకోపిట్ అండ్ ఇది వేప పిండి కలిపిన మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. మీడియం సైజు పాట్ ఉండాలండి కంపల్సరిగా. ఇంకోండి, ఇది కోకోపిట్, వర్మీ కంపోస్ట్, కోకోపిట్, ఎగ్షెల్ పౌడర్ ఇంకా వేప పిండి ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను. ఇవే కాక నేను బూడిద, కట్టెల బూడిద ఉంటుంది కదా ఊర్లో, కట్టెల పొయ్యి దగ్గర దొరుకుతుంది, ఈ బూడిదను కూడా వాడుకోవచ్చు. ఈ బూడిద ఎందుకంటే ఇది యాంటీ ఫంగల్ అనే కంటెంట్ ఉండడం వలన ఇది ఫంగస్ రాకుండా చూస్తుంది. అదేవిధంగా కాల్షియం, పొటాషియం, కార్బన్లు అనేవి ఈ బూడిదలో ఎక్కువగా ఉంటాయన్నమాట, కట్టెల బూడిదలో. అందుకని మొక్కలు బలంగా పెరగడానికి బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఫంగస్ రాకుండా, యాంటీ ఫంగల్ కదా, గ్రీన్ కలర్లో ఉండే ఫంగస్ కానీ వైట్ కలర్లో ఉండే ఫంగస్ లాంటివి రూట్స్కి పట్టకుండా ఉండటానికి మొక్కలకి ఈ బూడిద వాడితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ అన్నిటినీ మొత్తం ఈ కుండీలో ఈ మిశ్రమాన్ని అంతటినీ కలిపి ఉంచుతున్నాను. ఈ కలిపిన మిశ్రమాన్ని కొంచెంగా మొక్క నాటుకోవాలి కాబట్టి కొంచెంగా పక్కకు తీసి ఉంచుతున్నానన్నమాట. మనం అన్నీ వేసామండి. దీంట్లో కాల్షియం కావాల్సిన కాల్షియం రిచ్ ఎగ్సెల్ పౌడర్ వేసాము, ఇంకా కోకోపిట్ వేసాము, వర్మీ కంపోస్ట్ వేసాము, ఇంకా యాంటీ ఫంగల్గా యూజ్ అవటానికి బొగ్గు వేసామన్నమాట. ఇవన్నీ మొక్కకి బలాన్నిచ్చి మొక్క బాగా పెరగటానికి ఉపయోగపడుతుంది. వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలన్నమాట. పెస్ట్ కంట్రోల్గా కూడా ఈ బూడిద అనేది యూజ్ అవుతుంది. ఇంకా వాటరింగ్, అది వెల్ డ్రైన్ సాయిల్ అనేది ఉండాలన్నమాట. వీటి వలన డ్రైన్ అంటే వెల్ డ్రైన్ సాయిల్ అనేది రెడీ అవుతుంది. ఉత్తమ మట్టిలో మాత్రం మొక్కలు పెంచితే సరిగా పెరగవు. అది కుండీల్లో మొక్కలైతే అస్సలు పెరగవు అన్నమాట. ఇదిగోండి మొక్కను తీసుకున్నాను.
పైన ఉండే బ్లాక్ కలర్ కవర్ని జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. రూట్స్ అవి డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా తీసుకోవాలి. ఇగో హాఫ్కి మట్టి వేశాను, అందులోనే మొక్కని తీసి నాటుతున్నాను అన్నమాట. రూట్స్ మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు, అది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మదర్ రూట్ అది కూడా బాగుంది, కొంచెంగా మట్టి తీసి ఇందులో వేస్తున్నాను అన్నమాట. కొంచెం ఇలా లూజ్ చేస్తే వేర్లవి మనకి ఫ్రీగా మిగతా మట్టిలో ఫ్రీగా వెళ్ళటానికి బాగుంటుంది. ఈ మట్టి కూడా లూజ్ లూజ్గానే ఉంది, ప్రాబ్లం లేదు. ఇగోండి మనం అన్నీ కలిపి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ కుండీలో వేస్తున్నాను. ఇలా లూజ్ లూజ్ చేస్తే సరిపోతుందన్నమాట. మొత్తం మనం కలిపిన మిశ్రమాన్ని అంతటినీ వేస్తే అలాగా ఆ కుండీకి కరెక్ట్గా సరిపోయిందన్నమాట. చిన్న కుండీయే కదా అనుకోవద్దు, ఎందుకంటే మనం వేసిన మిశ్రమంలో మనం కలిపిన మిశ్రమంలో బలానికి మొక్కకు కావాల్సిన బలానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇచ్చాము. ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొక్క బలంగా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మొక్క నాటుకున్న వెంటనే మనం నీళ్లు పోసుకోవాలి. ఏ మొక్కకైనా మొక్క నాటుకున్న వెంటనే నీళ్లు పోసుకుంటే అది బ్రతుకుతుందన్నమాట, లేదంటే డల్ అయిపోతుంది. డ్రైన్ హోల్స్ నుంచి వాటర్ స్టోర్ అవ్వడానికి ఇట్లా ప్లేట్ పెట్టుకోవాలి, ఎక్సెస్ వాటర్ అంతా స్టోర్ అయిపోతుందన్నమాట. ఇదిగోండి మొక్క నాటుకోవడం అయితే అయిపోయింది. ఇది చక్కగా మనం వేసిన మిశ్రమం అన్నీ మనం అన్నీ వేసాం కదా, వాటిని తీసుకొని నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఇట్లా కొన్ని రోజుల తర్వాత ఇట్లా చిగుళ్ళు వచ్చాయన్నమాట మొక్కకి. కంప్లీట్గా అంటే పాత ఆకులన్నీ రాలిపోయి కొత్తగా చిగుళ్ళు వస్తున్నాయన్నమాట. అన్నీ ఎన్పీకే నైట్రోజన్ అంతుంది, ఫాస్ఫరస్ అంతుంది, కాల్షియం అంతుంది, ఇంకేం కావాలి మొక్క బలంగా పెరగటానికి. చక్కగా మొక్కలు పెరుగుతాయి, చక్కగా మొగ్గలు వచ్చి పూలు బాగా పోస్తాయన్నమాట. ఇదండి ఎలా నాటుకోవాలి, సమ్మర్లో మొక్కలకి ఏ పోషకాలు ఇవ్వాలి, ఎలా నాటుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఉంది కదా. ఈ విధంగా మొక్కలు నాటుకుంటే చక్కగా పెరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.